మీకు ఒక రిక్వెస్ట్ అండి, మనకు తెలుగు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా వాళ్ళు మన వాళ్ళే, తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళిద్దరు మన వాళ్ళే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరిని మనం రెండు కళ్ళుగా భావించి అందరికీ ఈక్వల్గా పని దొరికినట్టు మనం చూడాలి. మనది సినిమా కుటుంబం, ఆంధ్రాన తెలంగాణకు సంబంధం లేదు మనకి, మన కుటుంబం మాత్రం సినిమా కుటుంబం. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఫర్ అస్. ఇంకోటి ఇలా చేయడం వల్ల ఏంటంటే, ప్రొడ్యూసర్కి కూడా మనం ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాం. మన సినిమాకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్కి ఇంకో ప్యారలల్గా ఇంకోటి మనం ఇస్తున్నాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఆప్షన్ ఫర్ హెమ్ ఆల్సో టు చూస్, ఆయన చూస్ చేసుకోగలుగుతాడు వీళ్ళ వాళ్ళ అని. సో మనం లెట్ అస్ కమ్ ఫార్వర్డ్ అండ్ సైన్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్ ఆల్సో, విత్ తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్తో కూడా మనం అగ్రిమెంట్ సైన్ చేద్దాం అండ్ గివ్ దెమ్ ఆల్సో ఈక్వల్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరు ఆపలేరు. సో వీ గుడ్ థ్యాంక్ యూ. మధ్యలో ఒకటి నాకు అనుభవం చెప్పినట్టు, రెండు రాష్ట్ర ఫస్ట్ నుంచి అదే అంటాను కదా, సినిమా ప్రొడ్యూసర్ అవన్నీ ఎవరు సినిమా అనేదానికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళండి. ప్రొడ్యూసర్ అనేది మెయిన్ కాబట్టి, ఇది వ్యాపారం కాబట్టి ఏ ఒక్క కన్ను లేకపోయినా వ్యాపారం చేయడం, ఏ ఒక్క ప్రాంతం ఉన్నా కానీ ఆ సినిమా వ్యాపారం చేయడం, ఆ సినిమా తీయడం, ఇది ఫర్ ఫ్యాక్ట్. అట్ ద సేమ్ టైం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ లేకుండా లేవు, ఉన్నాయి లేవని అన్నాం, కానీ మీ అందరూ పాజిటివ్గా ఉన్నాం అన్నాం. ఆ రోజు పాజిటివ్గా ఉన్నాయి, ఇవాళ పాజిటివ్గా ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో మనం నిజంగా చెప్పుకోవాలంటే డివైడ్ అవ్వకముందు కూడా రెండు ప్రాంతాల వారు అక్కడే ఉన్నారు, అవునా కాదా? సార్ నో, మొత్తం రోజు వేరుండి నో, కాకపోతే ఒక చిన్న డివిజన్తో ఒక చిన్న డిఫరెన్స్ ఇది ఫామ్ అయింది. దీంట్లో కొత్త వాళ్ళకి ఆప్షన్స్, ఎందుకంటే మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ అసోసియేషన్స్ కానీ యూనియన్స్ కానీ చార్జెస్ కానీ పెరగటం మూలంగా చాలామందికి ఆ ఎఫర్ట్ చేయలేక ఆ రోజు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ ఈ కొత్త అసోసియేషన్ జాయిన్ అయ్యి చేస్తూ ఉంటున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. అంతేకాని పని లేదని కాదు, వాటి రోజు ఇటు సైడ్ కూడా పని ఉంది, బట్ వీఆర్ ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి ఆప్షన్స్ అంటే ఏంటి, సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ దే వాంట్ టాలెంట్. దట్ నేను ఫస్ట్ నాకు చెప్పింది అదే, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఇఫ్ యు ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్, దేర్ ఇస్ వర్క్ అవైలబుల్, దేర్ ఇస్ 100% వర్క్ అవైలబుల్. దానికి ఏమి లేదు, ఏ ప్రాంతం ఈ ప్రాంతం అని ఆ ప్రాంతం అని కాదు, ఈ ఫెడరేషన్ ఆ ఫెడరేషన్ అని కాదు. కాకపోతే ఏంటి, ఈ అగ్రిమెంట్లు ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే టు గివ్ సమ్ కాన్ఫిడెన్స్ ఫర్ ద వర్క్ ఫోర్స్. అంతే తప్పక ఎండ్ ఆఫ్ ది డే మేక్ 295 ఫిలిమ్స్, 295 ఫిలిమ్స్ హౌ మచ్ ఇస్ రిక్వైర్డ్, ద రిక్వైర్డ్ క్వాలిటీ ఈస్ దేర్, హూవర్ ఇస్ గాట్ ద టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ దే విల్ హ్యావ్ వర్క్. సో అనుపమ్ అండ్ ఆల్ ద అదర్ పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఇది వచ్చి అదే చెప్పాను, ఎనీ టైమ్ యూ కమ్ యూ థింక్ దట్ వన్ సిగ్నేచర్ ఇస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్, దట్ విల్ బి డన్. ఎందుకంటే చెప్పింది అదే, దట్ విల్ బి డన్. సిగ్నేచర్తో పని అయిపోవడం ఇట్ విల్ బి డన్, దట్స్ నాట్ ఇష్యూ. మనం చేయాల్సిందల్లా మన పని ఏంటి, మన టాలెంట్ ఏంటి, మన కష్టం ఏంటి, మన ఏదైనా దట్ మోర్ తల్లి.